నీ అన్నా ఇంటి ముందు ఉన్నా, నువ్వు వస్తా అంటే వెయిట్ చేస్తానా? 100% నేను కలుతా అన్నా నిన్ను. విన్నర్రా అన్నా నేనేం చెప్తున్నా, నేను నిన్ను కలవపోయినా నేను గనవాడ రోజు నన్ను చంపేసుకో అని చెప్తానా నీకు అరే డైరెక్ట్ చంపుడుకి ఇంపుడు కాదురా, నువ్వు నన్ను చంపుతా అన్నావు రా బాయి. నువ్వు అన్నా. నీ లేదా నేను తమ్ముడు అండలేను, నువ్వు నన్ను ఫస్ట్ అన్నావు, నేను తర్వాత అన్నా, నేను అన్నారా అండలేను అరే లంచుకా, నేను చంపుతా నేను అనలేదు, నీతో నాకు పని అన్నా. లేదు. అన్నా ఫస్ట్ నీతో కూడా నాకు పని లేదు అన్నా. ఫస్ట్ అరే నువ్వు నువ్వు తిన్నావు, వస్తా, ఏ ఫస్ట్ నువ్వు నీ నువ్వు నన్ను అమ్మని తిన్నావు అన్నా. నేను నీ చెప్పే కూడా అమ్మని నన్ను అన్నా పచ్చనూరు వస్తా అంటే నేను పచ్చనూరు అత్తా ఉన్నా, అన్నా. నీ నేను ఇంటి పచ్చను ముందట అన్నా. బరాబర్ అత్తా అన్నా, నా ఇంటి ముందట విన్నర్రా ఉన్నా. ఉండన్నా నువ్వు ఉండు, నా ఇంటి ముందట ఉండు. ఇంకేంది, నేను కూడా నీ ఇంటి ముందటికి అత్తా, ఓకేనా? అరే లక్కా, నువ్వు ఎన్నడతో అత్తా చెప్పంటానా అన్నా నీకు? బరాబర్ అత్తా, నీ ఇంటి ముందటికి. ఇంకేంది, నువ్వు నా ఇంటి టైం చెప్పురా లక్, నీకు నిన్నంటే నేను టైం ఎందుకు కుల్లడి చెప్తా కాడ అన్నా? తీయాల నువ్వు నాకు పచ్చనూరు అట్టి. ఎప్పచ్చినావా ఇప్పుడు నా ఇంటికి? నువ్వు ఎప్పచ్చినావా? నిన్న చెప్తేనే వచ్చిండ్రా, నువ్వు గోదావరి కని రా, ఎఫ్సీఐ అంటే వచ్చి 100 సార్లు ఫోన్ చేశా, విఠలనార్ రా అంటే విఠలనార్ వచ్చిన. నీ అమ్మ అక్కడ ఉన్నా, నేను నీతో ఫోన్ మాట్లాడలే అన్న నైట్. మాట్లాడినోడు ఎవడు, నాకు సంబంధం లేదు కదా. నేను విఠల నగర్ రమ్మంటే నేను విఠలనార్ వచ్చిన. మాట్లాడలే అన్న, కాకపోతే నైట్ నువ్వు నన్నోడు కరెక్ట్ కాదు. అరే ఇప్పుడు నువ్వు నేను ఇంతకు పొద్దున ముందు, రమ్మన్నా. అరే ఇంద్రా భాయ్ ఇంతకు ముందు నువ్వే మాట్లాడినావు ఎప్పుడు పచ్చునూరు పచ్చనూరు నేను అంతా. అత్తా అని చెప్పినా, నేను నీకు గల్తా అని చెప్పినా, గల్తా అని కూడా చెప్పినా. ఆ మాట అవును ఇప్పుడు నేను కూడా పచ్చునూరు వస్తున్న, చెప్తాను. అరే వస్తున్నా అన్నావు, మరి వస్తా అన్న, బస్సోడు 100% ఆపిండా? అత్తా అన్నా నేను. ఎన్నర్రా అత్తా అన్నా నువ్వు అరే వచ్చినావా డేట్ అన్నా? ఇప్పుడు నువ్వు నా టైం ఇంటికి చెప్పు. ఎప్పచ్చినావా నాకు? ఎప్పుడు ఇప్పుడు నువ్వు నా ఇంటికి ఎప్పచ్చినావా నాకు? నిన్న గోదావరికని రమ్మంటివి కదా. ఇప్పుడు అన్నా నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకన్నా, నేను కుల్లా కుల్లా అబద్ధం ఆడకుండా మాట్లాడతా అన్నా. నువ్వు కూడా అబద్ధం ఆడకుండా మాట్లాడు. నువ్వు నీతో చెప్పురా నాయే చేయన్నా, నేను అద్దంటలేను. నువ్వు నీతో అరే నువ్వు వస్తే అంటే వచ్చిండ్రా నేను పచ్చనూరు, అన్నా నువ్వు మళ్ళీ మళ్ళీ మాటలు ఇచ్చి పెడతా అన్నావు. 200 సార్లు నేను కూడా అనాల్సి వస్తా అన్నా, నేను ఫస్ట్ చెప్తాను అన్రా నువ్వు. అరే నువ్వు అన్నా, నేను విన్నానా ఫస్ట్ నన్ను? చెప్తాను అన్నా. అన్నా ప్లీజ్ ప్లీజ్ అన్నా, నువ్వు అమ్మని అరే విత్ బిమ్మని రికార్డెడు, నువ్వు నన్ను నేను అనే అన్నా నేను ప్రతిదీ నువ్వు రికార్డ్ చెప్పేను చేసుకో. అన్నా. ఒక మాట నేను చెప్పేను ఫస్ట్ ప్లీజ్. చెప్పురా నువ్వు ఎన్ని నువ్వు నన్ను ఎప్పుడు 100 చెప్పు ఇంకా. ఇట్టుకో, నువ్వు నన్ను 100 ఇట్టుకో. నా ఇంట్లో అయితే ఇట్టకు, నా ఇంట్లో 200% తిడతారా? అన్నా నేను మళ్ళా అరే మళ్ళా చెప్తాను అన్నా, నేను మళ్ళా మళ్ళా చెప్తాను అన్నా, నువ్వు అర్థం ఏం చేసుకో చెప్తావా? నీ అన్నా. నేను గుండా చేస్తా, చేసి నేను 100% చేసి చూపెడతా. కాకపోతే నువ్వు నా ఇంట్లో తిట్టకు. నీతో ఏమైతే నువ్వు నన్ను చేసుకో, నేను అది కూడా చెప్తా అన్నా. నా ఇంట్లో అయితే తిట్టకు, నువ్వు నా ఇంట్లో అయితే తిట్టకు, అంతే. నీతో ఏమైతే నన్ను చేసుకో అన్నా. నేను ఏమంటా, నా కుల్లా నీ గనవాడి రోజు నాకు మీ చంపు. అయ్యకు ఒక్కనికే ఉడితే నీ నా అడ్రస్ అయ్యకు నేను చెప్పు నేను బరాబర్ అక్కడికి. ఉంటా కాబట్టి నీతో నేను బరాబర్ మాట్లాడుతాను. నువ్వు అర్థమైతా ఎక్కడ అన్నా? ఉన్నావో అడ్రస్ చెప్పురా మొగోని లెక్క. నేను మళ్ళా నేను తిప్పలే, మొగోడినే, నేను కూడా నీ ఇంటికి అత్తా అని చెప్తాను నువ్వు డైరెక్ట్. అడ్రస్ చెప్పురా అంటానా. నేను చెప్పా, నేను నీకు చెప్తాను అన్నా. అన్నా ఇప్పుడు నాకు బలం లే అన్నా, నిన్ను కొట్టేంత బలం నా కాడ లేదు. నేను తయారు చేసుకుంటాను నా బలాన్ని, నేను తయారు చేసుకుంటాను. కొంచెం టైం పడుతుంది నాకు. నేను కూడా నేను కొట్టాలిగా, పెద్ద కొట్టాలి. ఇలా చిన్న చిన్న కొడుతున్నా అడవది పిచ్చకుండా. పిట్టి కేసులు గిట్టి కేసులు కావాలి డైరెక్ట్. నువ్వు నా తలకాయ అన్న తీసాయి, లేకపోతే నేను చేసే నేను చేసి చూపెడతా అన్నా. కుల్లా ముచ్చట చెప్తా అన్నా. నేను నువ్వు నా ఏమంటానరా, ఇంట్లో అయితే తిట్టకు ఫస్ట్ నీ ఆఫ్ అవ్వ ఆల్. గోరికి ఆడ నీ రోజు ఉంటది తెచ్చుకో. నచ్చిందా? నువ్వేం చేస్తావో నేను అడ్రస్ అన్నా చెప్తానన్న, అన్నా ఇంట్లో అయ్యో బయట కూర్చున్నా. నువ్వేమన్నావు తెలుసా? నీ చెప్పురా. అబ్బాయిని పెళ్ళాన్ని తిడితే నువ్వు ఊరుకుంటావా అని అన్నావు. అవును ఇప్పుడు నువ్వేమంటావు తెలుసా? నువ్వు నాకు ఫోన్ చేసినావు, నువ్వు నువ్వు నన్ను గెలికినావు, నువ్వు నన్ను నేను తిట్టినావు నీకు ఫోన్ ఫస్ట్. చేయలే. నువ్వు నన్ను తిట్టినావు, నీ నేను నిన్ను నీకు తిట్టిన ఫోన్ రోజు, చేయాలి నేను నీకు నిన్ను ఫోన్ తిట్టిన రోజు, నేను నిన్ను తిట్టిన రోజు. అరే ప్రశాంత్ గా నీ అవ్వంతే, నీ పెళ్ళంతే లక్కడుగా నీ అవ్వంతో పుట్టినా ఆరా నువ్వు అన్నావు నన్ను. అన్న తప్పైందన్నా అని చెప్పి రెండు దుబ్బల వందల మీద, అరే నువ్వు నాకు ఫోన్ దుబ్బల మీద చెప్పేనా నీకు తప్పైందని చెప్పి పోయినా ఆ మాటలు నువ్వు నన్ను అంటే ఇయర్ ఎట్లా? దినం నా తప్పు లేదు అర్థమైతా నన్ను అంటే పడేటోని కాదు నేను. నువ్వేం నేను అడ్రస్ చెప్పురా అంటాను, నేను నేను వస్తా అత్త అంటాను. నీ దగ్గరికి, నీ అడ్రస్ నేను తెలుసుకోను అత్త. వచ్చే రోజు పచ్చనూరులో ఉన్నా అన్న. నేను చెప్తున్నా అన్నా, ఇప్పుడు నిన్ను కొట్టే బలం నా దగ్గర లేదు. నేను ఉండే కాడు ఉన్నా 100% నేను ఉండే కాడు ఉన్నా. నిన్ను నేను కొడతా, కొట్టా అని అంటలేను. నీ బలాన్ని కొడతా, నిన్ను కొడతా, అందరిని కొడతా. అది విషయం కాదు, చూసుకుందామన్నా. నువ్వు నన్ను నేను అది కూడా చెప్తాను. ఈ గ్యాప్ లా గోదావరి కని ఈ రమ్మన్నది గ్యాప్ లా నేనేనా? ఈ గ్యాప్ లా నీకు ఎక్కడన్నా నేను దొరికితే, నేను నీ గనబడే వరకు నీకు ఎక్కడన్నా దొరికితే నువ్వు నన్ను చంపుకో. అర్థమవుతుందా? నువ్వు కనబడ్డ రోజు, నువ్వు నన్ను అన్న రోజు, నేను నీకు స్కెచ్ చేసే రోజు, నువ్వు కనబడ్డ రోజు ఏమైతానే నీకు తెలుస్తుంది. గంతే, నాకు సరే తెలిసే రోజు నేను నాకు తెలుస్తుంది. నేనేమంటానా, భయపడి తిరుగుడు బంద్ చేసిండ్రా. అన్నా నువ్వు భయపడి బంద్ చేసినావో, లేకపోతే నీకు ఇద్దరు కొడుకులుండి బంద్ చేసినావో, నువ్వు ఎందుకు బంద చేసినావో అరే లేదు. కొడుకా, నా కొడుకుల పేరు తీస్తే నీ అమ్మ ఇల్లు మరి ఎంత నా అమ్మ పెట్రోల్ పేరు ఇస్తే వేస్తారో నేను తెలుసు? కూడా ఇస్తా, నా అమ్మ పేరు ఇస్తే నీ పేరు కూడా ఇస్తా నేను. అరే నువ్వు మొగోని అయితే చెప్పురా, ఒక్కనికే పుడితే అడ్రస్ చెప్పు, అన్నా నేను నేను వస్తా బరాబర్ అంటానా? ఒక్కనికే పుట్టినా, ఒక్కని నువ్వు కుట్టినా ఆట ఒక్కని ఇప్పటి కొడితే మాటలు ఢిల్లీ ఇల్లుండ్రా భయ్. మాట్లాడతానా? అరే నిన్న నేను గోదావరి కని రా అంటివి గారా, కుక్క కున్నట్టు ఎఫ్సీఐ అంటివి గారా, గోదావరి కని వస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదేం రా లంజు. నేను నా అవ్వయ్య కుట్టినా నిన్ను చంపేస్తానా? వింటానా డైరెక్ట్? ఇను, నేను నా అవ్వయ్య కుట్టినా
నిన్ను చంపకపోతే నువ్వు అన్న మాటలు అన్ని రికార్డ్ చేసుకో, అంద రికార్డ్ చేసుకో. 10 సంవత్సరాలు ఉంటా జైలు, అర్థమవుతుందా? నాకు అవ్వలేడు అయ్యలేరు, అర్థమవుతుందా? నాకు భయం నేను మా అన్న నువ్వు అంటే, ఇచ్చిపెట్టుకున్నా, నన్ను ఇచ్చిపెట్టుకొని వేయండి, మా అన్న బతకలేక ఇచ్చిపెట్టుకొని వేయండి, నువ్వెంత నాకు? నీకు ఇంకొక ముచ్చట తెలుతలేదు, నేను భయపడి బతుకుతలేనురా, నాకు అన్న నువ్వు తెగించే బతుకుతానావా అన్న? సరే చూసుకుందాం అన్న, నేనేమంటా తెగించినవా? నేను మొగోళ్ళు ఎక్కడ పెట్టుకుంటా అన్న? అన్న చెప్పంటానా? నేను అన్న అన్న నేను ఏం చెప్తున్నా అన్న, నేను ఫోన్ లిఫ్ట్ చేయగలే కాదు, నేను రమ్మన్నా కాబట్టి నేను మాట్లాడుతానా, ఇప్పటి కూడా మాట్లాడుతాను. ఏమన్నా మాట్లాడుతాను కాదురా, నువ్వు పచ్చ నువ్వు రస్తా అత్త అని చెప్పినా బరాబర్, నీ దగ్గరికి అత్త, నీ ఇంటికి అత్త అని ఇప్పుడు అన్నాను. అన్నాను నన్ను ఇట్టు, నేను పడతా దొంగల. నువ్వు అన్నా టైం వేస్ట్ చేయకుండా, నువ్వు వస్తా అంటే వచ్చి ఫోన్ చేస్తానా నీకు? నాకు పని లేక కాదు అన్నా, నువ్వు పచ్చినూళ్ళు ఉన్నా అన్నా అన్నా, నువ్వు టైం లేక కాదు, నువ్వు పచ్చినూళ్ళు ఉన్నా అంటే నేను అత్త అని చెప్పినా, నేను అత్త అని చెప్పినా. నువ్వు ఏడున్నావు అన్నావు, పచ్చినూళ్ళు అన్నా బరాబర్ అన్నా అన్నా, వస్తానా నేను నీకోసం అన్నావు, రా రా అత్త అన్నా, 100% అత్త అన్నా. నువ్వు రేకుర్తులు ఉన్నా కూడా రేపు పొద్దున రేకుర్తి కూడా అత్త నేను, ఇంకేంది అదే రేకుర్తి కూడా అత్త నీ ఇంటికాడ రేకుర్తుంటావా? టైం చెప్పు ఇప్పుడు, నువ్వు నీ టైం నేను చెప్తానా ఇను, నీ టైం నేను చెప్తాన్నా ఇను, నా టైం కూడా నేను నీకే చెప్తున్నా ఇను. నా టైం ఏంది తెలుసా? నీకు దొరికిన రోజు నా టైం. ఒకవేళ నువ్వు నాకు దొరికిన రోజు ఉంటే చూసినావా, అది నా టైం, అది నా టైము, అది నాకు చివరి శ్వాస కావచ్చు, లేకపోతే నీకు చివరి శ్వాస కావచ్చు. నువ్వు అన్న మాటలన్నీ నువ్వు రికార్డ్ చేసుకో, నేను అన్న మాటలన్నీ నేను రికార్డ్ చేసుకుంటానా? పలానా ప్రశాంత్ రెడ్డి గారిని నేను ఒక రోజు పలానా ప్రశాంత్ రెడ్డి గారు అనేటోడిని తోడు నన్ను తిట్టిండు, ఏమని తిట్టిండు? అదే బబ్బుల్ గాన్ జోలికి ప్రశాంత్ గారు పోతే అరే జానీబాయ్ ఒర్రా ఎవరంటే అన్నా అన్నా, నేను చెప్పాను ఫస్ట్, నేను చెప్పాను అన్న ఒక మాట అన్నా అన్నా అన్న, నేను చెప్పాను విన్నావా? నువ్వు అమ్మాయితే అన్నావా, నీ అబ్బాయి నిరోధి పెట్టి అది అని అన్నావా? ఒక మాట చెప్తానా ఇను, ఇదే ప్రశాంత్ గారిని బబుల్ గారు ప్రశాంత్ గారిని జోలికి పోతే ఓడో నీకు రికార్డు పంపిస్తే ఆ రికార్డు పట్టుకొని నాకు వినిపించి ఏమన్నా తెలుసా నన్ను? అరే అన్నా అన్నా ఎట్లా అంటావా అన్న, నేను చెప్పాను ఫస్ట్, నేను చెప్పాను చెప్పు అమ్మా, నేను చెప్పా ఎందుకు నువ్వు నన్ను ఏమన్నావు తెలుసా? అరే ఈ రికార్డ్ ఏందిరా, నీ అవ్వని ఇట్లా పుట్టినావారా నువ్వు? ఇట్లా అన్నావు అంటే నేను ఏమన్నా తెలుసా నీతోని? అన్నా నీ రెండు కాళ్ళు మొక్తా అన్నా, తప్పైంది అన్నా అని చెప్పిన, నీకు దవడలు పట్టుకొని చెప్తే అరే ఇదే నీకు చివరి ఛాన్స్ రా అని చెప్పిన నన్ను. ఇయ్యా ఇయ్యారు దీనం శివరెడ్డి అన్న ఫోన్ మాట్లాడుతా అంటే నిన్న వైన్స్ దగ్గర ఏమన్నావు? ఆ ప్రశాంత్ గానికి బతకబుద్ధి అయితే లేదు, అది ఇది అది నన్ను ఎట్లా అంటావు నువ్వు నన్ను? నువ్వు ఎవరు అన్న నీకు నన్ను? నువ్వెవరికోసం నన్ను కొట్టనీకి ఆడవాడు? అరే నువ్వు ఎవడన్నా ఎవడు తీసుకోలేదు, ఎంత మంది వచ్చిన పంచాయతీకి నీకు తెలుసా? 20 మంది వచ్చిన నా పంచాయతీకి అన్న అన్న, ఒక్క విషయం నేను చెప్పే విను, మీరు మీరు చెప్పే వినురు ఫస్ట్ అన్న. 20 మంది వచ్చిరు అన్న పంచాయతీకి, నువ్వు నువ్వు అన్న అన్న నేను చెప్పాను, నువ్వు రోడ్ ఎక్కి 25 సంవత్సరాలు అవుతుంది, నువ్వు ఎన్ని పంచాయతీలు చేసినావు అన్న? నిన్ను కొడితే నిన్ను కొడితే నువ్వు ఊకుంటావా? నువ్వేనా రౌడీ షీటర్? నేను రౌడీ షీటర్ కాదా? నిన్ను ఎవడద్దు అంట అన్న అంటే నువ్వు ఓని ఆడు ఎవడు మరి నన్ను కొట్టానికి? నాకు ఫోన్ ఎందుకు చేసినావు? నీకు ఎవడు చేసింది అన్న? నిన్న ఫస్ట్ నేను మాట్లాడినా నీతోని. ఎవడు మాట్లాడు? ఎవడు మాట్లాడి నీకు తెలియదు, నీకు రికార్డు లేదు. నువ్వెందుకు మాట్లాడు? నువ్వు ఎట్లా అన్న, నువ్వు నా పేరు ఇచ్చినావు, నువ్వు నా పేరు ఇచ్చిన తర్వాత నేను నీతో మాట్లాడినా? నీతో నాకేం సంబంధం? ఏ రోజైనా నీకు ఫోన్ చేసిన అదే కా శంకర్ విషయంలో ఫోన్ చేసిందాశంకర్ నన్ను కొట్టినా, నీకు ఫోన్ చేసినా, ఫోన్ చేసి చెప్పినా? అరే నువ్వెవరు నాకు ఆ ఫోన్ తీసుకొని మాట్లాడా? నేను మాట్లాడే నన్ను తిట్టడానికి నువ్వెవ్వనేవి? అరే గాశంకర్ గారు నా తమ్ముడు కాబట్టి నేను తిట్టిన. అరే నా ఓడు కాబట్టి నన్ను తీసుకుపోయింది కాబట్టి నిన్ను కూడా తినా మరి ఎడికి? అదే భూమి పంచాయతీ కాడికి అయిపోయా మరి? నేను కూడా మరి అయిపోయా అంటే నువ్వు ఎట్లా తిడతావు మరి నన్ను? అరే ఇప్పుడు కాదు కాదు, నిన్న రమ్మంటే నేను వచ్చినా అన్న. నువ్వు మళ్ళీ ఎక్కడికి పోవకు అన్న, నువ్వు మళ్ళీ ఎక్కడికి పోవకు. నిన్నటి విషయానికి నేను అత్త, నిన్నటి విషయానికి క్లారిటీ కూడా నేను నీకు ఇస్తా. నువ్వు మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయ్యకు, నేను చెప్పిన దానికి సమాధానం చెప్పు. అదే వెంకటేష్ అన్న ఉన్నాడన్న, వెంకటేష్ అన్న కూడా నేను తప్పైందని చెప్పిన, సేమ్ కన్నులు అన్న ఎట్లున్నాయి అట్లా వాస్తా నేను అని కూడా చెప్పిన. ఇంకో మాట కూడా చెప్పిన అన్న, నాకు తెలియక వచ్చిన అది అని కూడా చెప్పిన అన్న. నన్ను కొట్టవలసిన అవసరం ఏందని గాశంకర్ ఆయనకి ఏమవసరం అని కొడితే వెంకటేష్ అన్న కొట్టాలి. సరే నువ్వు అంటాను గాశంకర్ నా తమ్ముడు అని వచ్చిన అంటాను. ఆ రోజు గాశంకర్ లేడు, ఆ అన్నున్నాడు వెంకటేష్ అన్నున్నాడు. నేను బీకి వెంకటేష్ అని అన్నా, సరే మీరు అందరు ఒకటి కావచ్చు, నేను అది కూడా చెప్తాను. నేను నా తప్పు ఉందా మరి అన్లా ఉంటే గుద్దలు అన్న, నేను అందులో ఒక్కడిని
నా ఒక్కడిని కొడతావు అన్న, నువ్వు 20 మందిని కొట్టాలని నీకు గుద్దలు తమ్ముంటే అర్థమవుతుందా? నిన్న అంటలేను, నిన్న అంటలేను అన్న, నిన్న అంటలేను, నిన్న అంటలేను. నేను నిన్న అన్నట్టు నువ్వు చంపేస్తావు నన్ను తలుచుకుంటే, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా చంపేస్తావు. నీకు అంత గుద్దలు దమ్ముంది, నీకు అంత సర్కిల్ ఉన్నాయి, నీకు 1000 మంది ఉన్నారు. కాకపోతే నేనేమంటానో తెలుసా? నేను కూడా పిచ్చిలాంది ఓడుకునే, నేను కూడా పెట్టుకుంటా, బరాబరు పెట్టుకుంటా. ఎందుకంటే నా తప్పు లేదు, నా తప్పు ఉంటే బెంచెస్ నువ్వు నన్ను దేనికంటే దానికి నీ దగ్గరకు వచ్చి నేను నిలబడి నా తలకాయ తీసుకుంటా డైరెక్ట్. నువ్వు వేడికి రమ్మంటావు? నాకు అవన్నీ పాత విషయాలు వద్దు. పాత విషయాల నుంచే అన్నది వచ్చింది మరి అంతెక్కడ ఫోన్ చేసినప్పుడు నీ అమ్మని నిన్న నేను మళ్ళా అమ్మ గిమ్మ అనకు అన్న ప్లీజ్ అన్న 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 నేను కూడా అనాలి తత్త అన్న ప్లీజ్ అన్న 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 గుర్తుపెట్టుకుంటా బరాబర్ నేను కత్తితో అసలే చంప రంపెముంటా చూడు, చెక్కలు కోసేది గబిడితో నరాలు కోసి చంపుతా. ఎవ్వన్ తలకాయ ఎగుతో చూసుకుందాం, ఇప్పుడు నీకు నేను అదే విషయం చెప్తానా? నిన్న రమ్మంటే గోదావరికి అని వచ్చినా, ఇప్పుడు రమ్మంటే పచ్చనూరు వచ్చినా, నీ ఇంటి ముందట ఉన్నా, నువ్వు మొగోనివే కదా, ఒక్కనికి నేనే నిన్ను మొగోన్నే నిన్ను చంపేది నేనే, నువ్వు చంపేది నన్నే, చూసుకుందాం ఓకేనా? అడ్రస్ చెప్పురా. అడ్రస్ అన్న నేనేం చెప్పినా? నీకు అడ్రస్ అవసరం లేదు, నేనేం చెప్తా అన్నంటే మంచి ఒకటి చెప్పాను నీకు, గిట్ల ఫోన్ మాట్లాడుకుంటే ఒకటి చెప్పాను నీకు, గిట్ల డైరెక్ట్ డేర్ ఒకటి చెప్పాను నీకు, అది కూడా చెప్తానా? నేను ఏం చెప్తానా తెలుసా? నేను నీకు దొరికిన రోజు నువ్వు నన్ను చంపేయని చెప్తాను. నువ్వు నాకు దొరికిన రోజు నేను చంపేస్తా అని చెప్తానా? గంతే నేను చంపిన తర్వాత నేను చస్తానా, లేకపోతే నువ్వు నన్ను చంపిన తర్వాత నువ్వు చస్తావా అనే తర్వాత ముచ్చట, అది కూడా చెప్తానా? నాకు కాల్ ఎందుకు చేసాం ఇంతకు ముందు అంటూ ఎవరు? నువ్వు ఏడున్నావు పచ్చనూరు అన్నయ్య, అడ్రస్ నాకు కావాలి కదా అని అడిగినావు కదా. ఫస్ట్ నీకు ఎవరు ఫోన్ చేసారు? నాకెవడు మాట్లాడుకున్నావా అన్న? అయిపోయింది దాంతో. మరి ప్రశాంత్ గాని దావదే ఇవ్వదే ఇట్లా ఎందుకంటే? నేను చెప్పుతానరా గారా, ఇప్పటికి కూడా నేను రంపంతో పోతావా డైరెక్ట్ నిలువల నిలబెట్టి 50 లీటర్లు కాదు పెట్రోల్ బంక్ లో తీసుకోపోయి డైరెక్ట్ సప్లై పెట్రోల్ బంక్ కొని దానిలో పోసి రాలే సిద్ధమే నీతో అర్థమవుతుందా? ఏదో పానాల భయపడి నాకు ఎవ్వరు లేరు కాబట్టి నా అబ్బాయి నా ఇదని తిట్టకు. నా అబ్బాయ ఏమన్నా నా తప్పు చేస్తే నీ అనద్దు, నేను అంటే బాధపడతావు. అసలే కాదు నీది, బాధపడే మనసు అసలే కాదు నీది, బాధపడే మనసు అసలే కాదు. నేను నిన్ను నువ్వు నా చేతికి దొరికినాడు, నేను ఆ కథ నీకు బాధపడే మనసు బాధపడని మనసు ప్రతిది వితురి అన్నా. నేను ఏం చెప్తున్నా తెలుసా? చెప్పు. బాధపడు బాధపెట్టుడు గవన్నీ కాదు, డైరెక్ట్ చంపేసుకుందాం అంటానా? ఇంటానావా? నువ్వా నేనా అంటానా? రైట్ ఉంటానా అన్న? రైట్ రైట్ అది ఇన్రా చెప్పాను. కాల్ చేసి వస్తున్నా అన్నావు అన్నా, బరాబర్ నీ దగ్గరకు వస్తా అన్న. మన ఇద్దరం చంపుకున్నావు అంటే అర్థం చేసుకో, నేను స్కెచ్ చేసుకుంటానే ఉంటాను, నువ్వు నాకు స్కెచ్ చేసుకుంటానే ఉంటావు. అంతే స్కెచ్లు గిచ్చులు కాదు అన్నా, నీ అన్నా నేను వేసుకోలే అన్న. నువ్వు నాకు ఎట్లా దొరుకుతావు? లేకపోతే అట్టిగా దొరుకుతావా? దొరకడానికి వస్తావన్న. నీ దగ్గర 100 మంది ఉన్నారన్న, 1000 మంది ఉన్నారు నీ దగ్గర, నా దగ్గర లేరన్న. అర్థమైంది? నా తప్పు లేదు కాకపోతే నాకు అది కాదు. నువ్వు నాకు నడవదన్న, నువ్వు తప్పు లేని ఇవ్వండి పడతా అన్న చేస్తా అంటే నడవే కదా. నువ్వు బయట బాయి నాకు ఫోన్ చేయొద్దు కదా నువ్వు అన్నా. నేను చెప్పేను నీకు ఫోన్ చేసిన నువ్వు డైరెక్ట్ అర్థమవుతున్నా? ఇంతకు ముందు చేసినావు కదా. ఫస్ట్ నీకు ఫోన్ చేసింది ఎవరు? వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఏమని మాట్లాడినావు నా గురించి? నా గురించి మాట్లాడుతానే కదా నేను నీకు ఫోన్ చేసింది. నేను దొరికినప్పుడు చూసుకుంటా శివ, పక్కకు పెట్టు అంటావు. నువ్వు ఎట్లా అంటావు మరి? చూసుకుంటా నువ్వు ఎట్లా అంటావు? నేను నువ్వు నా దగ్గరకు వస్తా అని చెప్పినా నేను, నువ్వు ఎట్లా అంటావు అట్లా? ఇప్పుడు చూసుకో మరి, చూసుకో. నేనేమన్నా శివకు అదే నేనేమంటాను అన్నా? నువ్వు శివన్నతో ఏం చెప్పినావు? నేనే అదే అంటానా? దానికే రిప్లై ఇస్తానా? ఇప్పుడు అట్లా అన్నా నువ్వే ఒప్పుకున్నావు, ఒప్పుకున్నది కూడా నువ్వే అన్నా. చెప్పు, నువ్వు ఇప్పుడు ఒప్పుకున్నా ఒప్పుకోలే శివ, విడిచిపెట్టేసే వాళ్ళు దొరికిన రోజు నేను చూసుకుంటా, ప్రశాంత్ గాని చంపేస్తా, సంథింగ్ సంథింగ్ ఏదైతే అన్నావు కదా. అన్నావు కాబట్టి నేను నీకు ఫోన్ చేసిన కదా. నువ్వు ఏ పాటి చంపుతావు అనే కదా నేను ఇప్పుడు ఫోన్ చేసింది. నువ్వు ఉన్న దగ్గరికి నేను వస్తా అన్న అంటే అర్థం చేసుకో. నువ్వు ఉన్న దగ్గరికి నేను వస్తా అన్న. మళ్ళా మళ్ళా అన్న 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 నేను చెప్పేది నువ్వు నువ్వు ఇంట్లో తిట్టి నన్ను రెచ్చగొడవ అని చూడకు. నేను మళ్ళా అన్నా నువ్వు కరెక్ట్, నిజంగా నువ్వు అదే అయితే నువ్వు అట్లా మాట్లాడవన్నా, అట్లా మాట్లాడవు.
అరే ప్రశాంత్ గారు నువ్వు నాకు ఫోన్ చేయకు ఇంకొకసారి. అన్న నీకు బరాబర్ ఫోన్ చేస్తే అర్థమవుతుందా? అరే నువ్వు ఫోన్ నువ్వు చేస్తే నాకు ఇప్పుడు అడ్రస్ ఫోన్ చెప్పు. చేసింది నువ్వు. అరే నువ్వు ఇవ్వరు దాకా వస్తానా అంటే వెయిట్ చేస్తాను రా. అచ్చుడే బరాబర్ అచ్చుడే, నీ దగ్గరికి ఇంటున్నావా? అరే నువ్వు ఒక్కనికే మీ అయ్యకు ఉడితే నా నువ్వు అయ్యకు నాకు నేను అడ్రస్ చెప్పు. బరాబర్ ఉట్టినా, నువ్వన్నా బతకాలే నేనన్నా బతకాలే, చూసుకుందాం. నేను అర్థమవుతుందా? పచ్చనూరు నా ఇంట్లో. ఏ నీ పచ్చనూరు ఇంట్లో కాదు, నువ్వు ఏ నన్ను నువ్వు దిక్కున కాడుండు, నువ్వు ఎక్కడ నన్ను ఉండు. రెండు తెలుగు రాష్ట్రాలలో కాదు, మొత్తం భారతదేశంలో ఎక్కడ నన్ను ఉండు. నువ్వు నీతో నేను పెట్టుకుంటా అన్న, భారతదేశంలో ఎక్కడ నన్ను ఉంటా నీ ఒక్కని కోసం? నేను చెప్పే నేను ఫస్ట్, నేను భారతదేశంలో ఎక్కడ నన్ను ఉంటా నీ ఒక్కని కోసం? వింటానవా? చూసుకున్నావన్నా? నువ్వు మాట్లాడినంత మాత్రం మాటలు అయిపోవు. నువ్వు అంటే అయిపోవు, అవన్నీ అర్థమవుతుందా? నా అబ్బాయి ఎట్లాంటి వాళ్ళు అందరు తెలుసు.